పెళ్లి తర్వాత చాలా మంది బయటికి వస్తున్నారు కదా, మీ తోటి ఎవరైనా సజెషన్ తీసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారా? నేనైతే చెప్తానండి ఫస్ట్. ఓకే, అలా అడిగి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, కానీ మీడియా ముందుకు రాని వాళ్ళు కూడా ఉన్నారు, అంటే అక్కడక్కడ చేసుకునే. సో నేనైతే ఒకటే చెప్పా, అండర్స్టాండింగ్ తో చేసుకోండి, గొడవలు అవుతాయి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక గొడవలు అవుతాయి, త్వరగా దేనికి అట్రాక్ట్ అవ్వద్దు. ఒక ఫస్ట్ ఫ్యూచర్ గోల్ ఎక్కువ పెట్టుకోండి. లవ్ చేసాము అంటే దానికి తగ్గట్టు చాలా ఉంటాయి, అన్ని గమనించి అన్ని చూసి అన్ని చేసి చేసుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకున్నాక ఇంకా మేము చేసుకోవాలి అనుకున్నప్పుడే చేసుకోండి. చేసుకుని మళ్ళీ విడిపోతే అది మొత్తం కమ్యూనిటీ ట్రాన్స్ మీద పడుతుంది. ఇప్పుడు ఒక అబ్బాయి తప్పు చేస్తే అబ్బాయిలు అందరి మీద తప్పు వేయరు, ఒక అమ్మాయి తప్పు చేస్తే అమ్మాయిలు అందరి మీద చేయరు. కానీ ఒక ట్రాన్స్ ఎవరో ఒకరు చేసేదానికి ఈ ట్రాన్స్జెండర్ అంతా ఇంతే. మీరు అబ్జర్వ్ చేయండి చాలా మీకు. మీరు ఇప్పుడు ఇది అన్నందుకు నేను ఒకటి అడగాలి, మీరు రాయదుర్గం పోలీస్ స్టేషన్ సంథింగ్ ఒకసారి మీద న్యూస్ వచ్చింది బయటికి, సో మీరు వెళ్ళి ట్రాన్స్జెండర్స్ అందరు వెళ్ళి ఒక నైట్ లో మీరే ఎక్కువ కనిపించి అరుస్తున్నారు మీరు పోలీసుల మీద, సో ఏం జరిగింది ఆ రోజు? యాక్చువల్లీ ఆ వీడియో పెట్టింది నేనే, నా వీడియో నేను నా యూట్యూబ్ లో పెట్టాను అది. ఓకే, ఏమైంది అంటే ఒక పాప, మా కమ్యూనిటీ పాప, మా గురువు గారు నాకు చెప్పారు ఇలా అమ్మాయిని కొడుతున్నారంట, వాళ్ళ సిస్టరు తను ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు, కింద వాచ్మెన్ వాళ్ళు ఈ అమ్మాయి ట్రాన్స్ కదా అని చెప్తే మీ చెల్లిని మీ తమ్ముడో చెల్లో ఏదో అన్నారంట, మాకు ఇష్టం లేని లాంగ్వేజ్ మాట్లాడేసరికి మా కోపం వచ్చిందంట తనకి, ఇలా చేస్తే బాగోదు అది ఇదని తిట్టారంట. తిట్టిన తర్వాత వాళ్ళ అక్క మీద జుట్టు ఇలా పట్టుకుని కొట్టడం అనేది ఎందుకు జరిగిందో మనకు తెలియదు. జరగగానే మాకు చెప్పగానే నేనైతే ఫస్ట్ మా గురువు చెప్పగానే నేను వెళ్ళాను అక్కడ, ఫస్ట్ సామరస్యంగానే మాట్లాడాము. తర్వాత కమ్యూనిటీలో కొంతమంది వచ్చేసరికి మా అమ్మాయిని ఎందుకు కొడతావు అది ఇదని ఆ చిన్న ఇష్యూ కాస్త మొత్తం కొంతమంది ట్రాన్స్జెండర్, నేను అక్కడే ఉన్నాను, నన్ను ఎవరు ఏం అనలేదు, మరి ఏమనున్నాను ట్రాన్స్జెండర్ అనుకున్నారు మన అమ్మాయి అని నన్ను అస్సలు ఏమనలేదు. మిగతా చాలా ట్రాన్స్జెండర్స్ ని కొట్టేశారు. మీరు సెలబ్రిటీ కదా అంటే ఏమో నాకు తెలియదు, బై గాడ్ గ్రేస్ నాకు తెలియదు, నా కళ్ళ ముందే జరుగుతున్నాయి. మా ట్రాన్స్జెండర్స్ అందరినీ కొడుతున్నారు, నేను అలాగే నుంచున్నాను. నేను నన్నైతే అసలు చిన్న మాట లేదు, నాకు కోపం వచ్చి నేను కొట్టాను ఆ అబ్బాయిని, ఒక అబ్బాయిని అప్పుడు కూడా కొట్టలేదు. ఇలా పోలీసులు వచ్చారు, నేను తీసుకుని దుర్గం రాయదుర్గం చేరు అదే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు వాళ్ళు, కొంచెం చిల్లర బ్యాచ్ రౌడీ ఇలా ఉన్నారు. తర్వాత కేసు టేకప్ చేసి నాకు పైనుంచి ఫోన్ వచ్చింది, మరి ఎలా వచ్చిందో తెలీదు, నా నెంబర్ ఎలా తీసుకున్నారో తెలీదు. ఆ పైన డిఎస్పీ గారి నుంచి కాల్ చేశారు నాకు, అప్పుడు చేస్తే మాట్లాడాము, షార్ట్ అవుట్ చేశారు, తన ఫోన్ కానీ అన్ని కానీ తీసుకున్నారు, వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు, అక్కడి నుంచి కాల్ చేసి ఇప్పుడు వాళ్ళు అయ్యింది. అది మళ్ళీ ఒక లాయర్ గారు, మళ్ళీ ట్రాన్స్ కమ్యూనిటీ చైర్మన్ అందరూ చేశారు ఫోన్. మీ దాంట్లో కమ్యూనిటీ చైర్మన్స్ వాళ్ళందరూ ఉంటారా? అంటే ఇప్పుడు లైలమ్మ గారు ఇలా కొంతమందిని పెద్ద పెద్ద మెచ్యూరిటీ ఉండి ఉన్న వాళ్ళు కూడా చేసి అలా కాదమ్మా ఇలా గానీ మాట్లాడి అప్పుడు షార్ట్ అవుట్ చేశారు. సో ఆ వీడియోలో రాజుగారు లేరు, ఎక్కడికి వెళ్ళారు? ఈయన ఆ రోజు లేరు, ఆయన వస్తానన్నారు, వద్దు నేను వద్దని చెప్పాను. అది కమ్యూనిటీ ఇష్యూ, కమ్యూనిటీ ఇష్యూ, నువ్వు రావద్దు, నా పర్సనల్ ఇష్యూ అయితే నువ్వు రా, నా పర్సనల్ కాదు అది, కమ్యూనిటీతో నేను వెళ్ళినప్పుడు ఒకవేళ మిమ్మల్ని కొట్టినంటే రమ్మంటుండే. ఆయన వచ్చేసేవాడు, అప్పటికే వాళ్ళ బ్యాచ్ ఫ్రెండ్స్ అందరినీ ఇంకో నా భార్య అక్కడికి వెళ్ళింది, మీరు రెడీగా ఉండండి, లొకేషన్ పెట్టండి, అప్పటికే చెప్పేస్తున్నాడు వద్దు ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అప్పటికే నేను ఏదో కారప్పొడి తీసుకున్నాను, ఏదో ఎవరైనా నా మీద అటాక్ చేస్తే అక్కడే ఏమండి మీరు అంకితారాజు కదా అని అన్నారు. సాయి ఆ క్యారప్ ప్యాకెట్ వేసారా సూట్ కేసు డిక్కీలో వేసాయని చెప్పా, ఇంకా సైలెంట్ అయ్యి తెలివిగా ఆలోచించి స్టేషన్ కి వెళ్ళడం. సో ఎక్కడికైనా వెళ్తే మొత్తం రెడీ చేసుకుని పోతారు, కారం పెప్పర్ స్ప్రే అన్ని చూస్తారు. పోలీస్ స్టేషన్ ముందు జరిగిందే చూస్తారు, కానీ దాని తర్వాత ఎక్కడెక్కడో కొడితే డౌన్ గానీ అప్పు గానీ సర్జరీలు అయినప్పుడు కొట్టడానికి కొడితే చచ్చిపోతారు. బ్రెస్ట్ ఇంప్లేషన్ జరిగిన చోట గానీ ఇంకా అక్కడ గానీ తగిలితే టాయిలెట్ అనేది స్టాప్ అయిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అందుకని మేము త్వరగా రియాక్ట్ అవుతాం. మా కమ్యూనిటీలో ఒక కొంచెం ఎంత ఇప్పుడు మీరు నేను నా పక్కన ఒక కమ్యూనిటీ అమ్మాయి ఉన్నా, మేము ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా మా మీద వేరే వాళ్ళు వచ్చేసరికి మేమంతా ఒకటైపోతాం. ఓకే, ఆ బాండింగ్ ఉంది మాలో, అందుకని మీడియా పోలీసులు కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారు. ఓకే, మీడియా పోలీసులు జాగ్రత్తగా మాట్లాడతారు.
లేకుంటే వాళ్ళ మీద దాడి చేస్తారా? మేము చెయ్యం, వాళ్ళు చేస్తే దాన్ని బట్టే ఉంటారు. ఓకే, అంటే కాదు మీడియా జనాల కోసం పనిచేస్తారు తెలుసా? అంటే మీడియా ఇట్స్ మీన్స్ అందరు అన్ని అనట్లేదు, కొంతమంది కంటెంట్ కోసం కొంతమంది ఉంటారు. ఓకే, ఓవర్ ఇదే పని, ఇదే పనిగా అంటే ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో ఇంటర్ఫియర్ అవ్వాల్సింది ఎక్కువ ఏముంటుంది చెప్పండి, మీరే చేస్తారు. మీరే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూని ఇంటర్వ్యూలో అడుగుతున్నారు ఉంటారు కొంతమంది. ఇప్పుడు సారీ అంటే మీడియా అంటే అది వేరేగా వెళ్ళిపోయినట్టుంది, పెట్టద్దండి, పెడతాం మేము చెప్పండి. యాక్చువల్లీ మీడియా కొన్ని కొన్ని నేను చూసాను చాలా వల్గర్ గా మాట్లాడు అడగడం నేను చూసాను నా ట్రాన్స్ కమ్యూనిటీలో. నాకు అలాంటి బూతులుగా మాట్లాడే మీడియాకి నేను వెళ్ళను. కొన్ని కొన్ని మీ ఛానల్ చూడరా, చాలా చాలా ఛానల్స్ లో అడగలాని కూడా అడిగితే మేము మనుషులమే, పొట్టకుడి కోసం 1,000,000 చేసుకునే వాళ్ళు కూడా ఉంటారేమో, కానీ దాన్ని పబ్లిక్ లో పెట్టి అది ఎక్కడో తీసుకెళ్లాలని కూడా నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదు. ఓకే, పోనీ అలా నువ్వు పెట్టేటప్పుడు మరి ఒక 30,000 పెట్టి జీతం ఇప్పి చేసుకుంటారేమో కదా. మీరు ఎప్పుడైనా జాబ్ చేయాలని చెప్పేసి అనుకుని? నేను అనుకున్నానండి. ఓకే, అనుకున్నాను, బట్ అనుకోకుండానే నా లైఫ్ ఎటు టర్న్ అయ్యి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు బై లక్కో మరి ఏమో తెలీదు, మంచి హస్బెండ్ దొరికింది. దొరికాడు. సో మీ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ ఎప్పుడన్నా కలిసి ఎక్కడికైనా టూర్ వెళ్ళారా? ఇంకా లేదు. మా అమ్మగారు, మా అత్తయ్య గారు మాట్లాడుకుంటారు, మాట్లాడతారు కానీ టూర్లు. వీళ్ళు ఉండేది వైజాగ్ దగ్గర సోంపేట అటు లోపల, మేముండేది విజయవాడ దగ్గర ఏలూరు. ఓకే, సోంపేట ఏలూరు అంటే చాలా కలుసుకోవడం గృహ ప్రవేశం అవుతుంది. ఇప్పుడు గృహ ప్రవేశానికి కలుసుకుంటాం. ఓకే, అయితే మిమ్మల్ని ఒకటి అడగాలి, ఇప్పుడు మీరు వీలు కడుతురా, మీ ఇల్లు కడుతురా? మేము కట్టుకుంటున్నాం. ఓకే, మీరు కట్టుకుంటున్నారా లేకుండా మీ అమ్మగారు కట్టిస్తురా? మేము అంటే మా అమ్మగారు. ఓకే, అంతే కదా, మా అమ్మగారు ఉన్నంత వరకు అందులోనే ఉంటారు కదా. ఓకే, మరి మీకు మీ ఇంట్లో వాళ్ళు తిట్టలేరా మిమ్మల్ని మనకు కట్టకుండా వాళ్ళ కడుతున్నావని? నేను కట్టలేదు, క్లియర్ కట్ గా చెప్తాను. ఓకే, ప్రతి రూపాయి ఆ ఇంట్లో ఉండే ప్రతి రూపాయి తందే. ఓకే, అందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు, అది కూడా మా అత్తయ్య కోసం అని కట్టిస్తుంది. తను ఉన్న రోజు కొంచెం రాయల్ గా ఉండాలి, సుఖంగా ఉండాలి తనున్న రోజులు అని చెప్పేసి కట్టిస్తుంది. అందులో ఉండే ప్రతి రూపాయి తందే, ఎవరిది లేదు. అయితే ఇస్తానన్న ఉదిత గారు కోటిన్నర సంపాదించారు అనమాట మీరు, ఆయన రూపాయి లేకుండా. నిజం చెప్పండి, ఇప్పుడు అవుతుంది వన్ షేర్ పైన అవుతుంది, వన్ అండ్ హాఫ్. సో మీరు బెగ్గింగ్ వెళ్ళినప్పుడు ఎంత సంపాదిస్తుండే మీరు రోజుకి? అడుగుతున్నా చెప్పండి. అంటే చేస్తారు హౌస్ ఓపెనింగ్స్ చెప్తాను చూడండి, మీరు అడిగారు కాబట్టి లాజిక్ గా. నేను డైలీ ఒకప్పుడు వెళ్ళినప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ లెగిసి 9:30 నా లైఫ్ని స్టార్ట్ చేస్తే, నేను నైట్ 6 వచ్చిన తర్వాత మళ్ళీ నేను వైన్ షాపులు కూడా అడుక్కునేదాన్ని. అంటే 10 రూపాయలే కానీ 5 రూపాయలే కానీ ప్రతి రూపాయి పోగేసి, ఒకరోజు 1,000 వస్తుంది, ఒకరోజు 2,000 వస్తుంది, ఒకరోజు 3,000 వస్తుంది. దీనికి కౌంట్ అనేది ఉండదు, ఒకరోజు ఎక్కువ రావచ్చు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కదా. ఆ వచ్చిన రూపాయిని నేను చిట్టీల రూపంలో దాచుకుని చిట్టీలు వేస్తూ నేను తిని తినక కష్టపడి, ఏదైనా ఓపెనింగ్ ఉంటే వాళ్ళు ఇచ్చింది వాళ్ళు 10 రూపాయలు ఇవ్వని 10,000 ఇవ్వని, అది కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసుకుని వాళ్ళకి బ్లెస్ చేసి వచ్చిన డబ్బులు అన్నీ. ఇంకోటి ఈ మధ్య కాలంలో కొంచెం వచ్చిన యూట్యూబ్ డబ్బులు ఇవి యాడ్ చేశాను అంతే. ఓకే, నేను చిట్టీలు వేయగా దాచుకున్న డబ్బులు ప్రతిదీ దాయగా చేసుకున్నాను. ఓకే.